ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈ రోజు ఒక వార్త చాలా ఫాస్ట్ గా జనాలందరికీ చేరి అసలు ఏం జరగబోతుందన్న ఒక ఆందోళన జనాలందరూ ఉన్నారు అది ఏంటి అని అంటే రీసెంట్గా మీరు చూసారు కదా చాలా ఛానళ్ళల్లో ఒక అఘోరి మన మధ్యలోకి అంటే సంసారుల మధ్యలోకి రావడము మొత్తం అంతా తిరగడము ఇక్కడ కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడము కొంతమంది డిజిటల్ ఛానల్స్కి ఇదంతా మీరు చూసినారు ఇప్పుడు సడన్గా ఆవిడ నేను రేపు ఆత్మాహుతి వేసుకుంటున్నా అంటే నేను మంటల్లో నన్ను నేను కాల్చుకోబోతున్నా అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి అసలు ఏం జరగబోతుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది సడన్గా ఆవిడ రావడం ఏంటి అసలు మధ్యలో జనాలందరూ చూడంగానే జనాలందరూ ఆవిడ చుట్టూ చేరుతున్నారు ఇదేదో కొంచెం ప్రాబ్లం అయ్యేటట్టుగా ఉంది అనేసి ఆవిడ కేదార్నాథ్ బద్రీనాథ్ వైపు వెళ్ళిపోవడం ఏంటి మళ్ళీ ఇప్పుడు సడన్గా ఆన్ స్క్రీన్ వచ్చి లేదు నేను ఇట్లా రేపు పండగ రోజే ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పేసి చెప్పడం ఏంటి ఇదంతా అసలు ఏం జరుగుతుంది అసలు జరుగుతున్నది కరెక్టేనా మంచికేనా అసలు ఏంటి అనేది తెలుసుకోవాలనిపిస్తుంది మీ అందరికి కూడా ఈ ప్రశ్న ఉంది కాబట్టి దీనికి సమాధానం తప్పకుండా మీకు లభించాలని చెప్పి ఈరోజు నేను మన స్టూడియోకి పిలిచిన ముక్కామల పీఠాధిపతి శ్రీధర స్వామి వారిని సో ఆయన నా ముందున్నారు ఆయనతోనే మాట్లాడదాం గురువుగారు నమస్తే గురువుగారిని ఇందాక చెప్పినట్టుగా అసలు ఏంటేంటో జరుగుతుంది అసలు అగోరి ఆత్మయత్నం చేసుకోవడం ఏంటి అసలు ఇట్లా ఎక్కడైనా ఈ అఘోరీలు కానివ్వండి అమ్మా నాగసాధువులు కానివ్వండి కేవలము కుంభమేళాల సమయంలో మాత్రమే వాళ్ళ కుంభమేళ సమయంలో మాత్రమే మనకు దర్శనమిస్తారు మిగిలినటువంటి సమయాల్లో వీళ్ళంతా కూడా ఏకాంతంగా నిర్జన ప్రదేశాలలో కఠోరమైనటువంటి దీక్షలతో సాధన చేసుకుంటూ భగవత్ సాక్షాత్కారం కోసం తపరబడిపోతూ ఉంటారు వాళ్ళందరూ అట్లాంటిది మరి ఇంకా మనం తీసుకున్నది ఈ అఘోరీలు ఈ అఘోరాలు అందరూ కూడా మనకి ఉజ్జయిని అలాగే వారణాసి కేదార్నాథ్ ఇటువంటి ప్రదేశాలు శ్మశానాలలో కేవలం రాత్రిపూట మాత్రమే వాళ్ళు సంచరిస్తూ సాధన చేస్తూ ఏకాంతంగా కాలక్షేపం చేస్తారు వాళ్ళు ఎవ్వరూ కూడా జనజీవన స్రవంతలో ప్రవేశించడానికి ఇష్టపడరు మీకు అర్థమవుతుందమ్మా ఇప్పుడు సాధన అనేది చూడండి ఇప్పుడు మనకు కూడా అమ్మవారి యొక్క ఉపాసన చేసేటువంటి లక్ష్మీ లక్ష్మీయామం సాయంత్రం ఆరు గంటల దగ్గర నుండి తొమ్మిది గంటల వరకు రాత్రిపూట దాన్ని లక్ష్మీయామం లక్ష్మీ సాధన ఆ టైంలో చేయాలి తొమ్మిది టు పన్నెండు దుర్గాయామం దుర్గా అమ్మవారి సాధన ఆ టైంలో చేయాలి పన్నెండు టు తెల్లవారు సాధన మూడు యామం ఖాళీ సాధన ఆ సమయంలో చేయాలి అలాగే తెల్లవారు సమానం మూడు గంటల దగ్గర నుంచి ఉదయం ఆరు సరస్వతి సాధన సరస్వతి యామ ఉంటారు ఆ సమయంలో సమయాలు అలాగే ప్రదేశాలు ఒక సాధన చేయడానికి ఆసనం చెప్పబడింది ప్రదేశం చెప్పబడింది వస్త్రం వర్ణం చెప్పబడింది జపమాల చెప్పబడింది తిలకం చెప్పబడింది శిఖ చెప్పబడింది అనేకమైనటువంటి నియమాలు చెప్పబడ్డాయి చెప్పబడింది వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ ఆశ్చర్యంగా ఉంది నాకు అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే వీడందరూ కేవలము శ్మశాన వాసులై రాత్రి కాలముల ఎందు మాత్రమే సాధన చేస్తూ పగటి కాలంలో వాళ్ళు అసలు నిద్రపోతూనే ఉంటారు వాళ్ళు అసలు పగటి కాలంలో మెలకుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు యోగి అనేవాడు చూడండి మనకి భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా యోగి అనేవాడు రాత్రి జనులందరూ నిద్రించిన సమయంలో మేలుగా జనుడు మెలుకోవచ్చు సమయాన్ని నిద్రించును అన్నాడు భగవంతుడు వీడందరూ అట్లా ఉండాలి అట్లా ఉండకుండా శ్మశానాలు విడిచిపెట్టి నిర్జన ప్రదేశాలు విడిచిపెట్టి వాళ్ళ సాధనలు విడిచిపెట్టి అసలు వాళ్ళు మాట్లాడిన కూడా మాట్లాడరు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు జనాల్లోకి వస్తున్నారు మరి ఇప్పుడు జనాలు తిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి చాలా విచిత్రంగా ఉందమ్మా అసలు చాలా అది ఒక ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న అది ఇప్పుడు రాకూడదు వచ్చారంటే అది నమ్మడానికి అవకాశమే లేదు అంటే మీరు అంటున్నది ఏంటంటే నిజమైనటువంటి వారు సత్యమైనటువంటి అఘోరీలు ఎవరైతే ఉన్నారో యోగులు ఎవరైతే ఉన్నారో ఉపాసులు ఎవరైతే ఉన్నారో సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేవలము రాత్రిపూట శ్మశానాల్లో మాత్రమే సాధన చేస్తారు బయట ఎక్కడ పూజలు చేయడంగా ఆహోరిలు కూర్చు బయట కూర్చొని దేవాలయాల్లో పూజలు చేయడాలు శివలింగాలకు అభిషేకాలు చేయడాలు ఇలాంటివన్నీ ఈ ప్రదేశాలు వాళ్ళకు కూడా మనకు శ్మశానం కుదరదు శ్మశానంలో సాధన చేసేటువంటి వాళ్ళకి బయట కుదరదు కొన్ని సాధనలు ఉన్నాయి కేవలము పాడుబడ్డ శివాలయంలోనే చేయాలి కొన్ని సాధనలు శ్మశానంలోనే చేయాలి కొన్ని సాధనలు అరణ్య నిర్జన అరణ్యంలోనే చేయాలి కొన్ని సాధనలు శిఖరాగరంలోనే చేయాలి కొన్ని సాధనలు గుహలోనే చేయాలి కానీ ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం అందరిలో ఉంటది ఏంటి అంటే ఒక అగోరి వచ్చి మాట్లాడటము ఆవిడ అగోరియా కాదా అన్న విషయానికి మీరు క్లారిటీ ఇస్తున్నారు ఓకే కానీ ఆవిడ చెయ్యబోతున్న కార్యం ఏదైతే ఉందో రేపు ఒక పండగ రోజు ఒక ఆవిడ బయటకు వచ్చి జరుగుతుందా ఏదైతే ముత్య ఒక సాధువు గారు నేను సజీవ సమాధి అవుతారంటే ఒప్పుకోలేదు ప్రభుత్వం వారు ఈయన ఈవిడేదో ఆగిరిలో దూకేస్తానంటే ఒప్పుకుంటారా ఇవన్నీ వద్దు నాకు ఇప్పుడు మనం ఎక్కడున్నాము సమాజంలో ఉన్నాము సమాజాన్ని కొన్ని ఉన్నాయి సమాజంలో దిగంబరంగా తిరగకూడదు కదండీ తిరుగుతున్నారు మాకు మాకు అధికారం ఉంది అంటున్నారు ఎట్లా అధికారం ఉంది నీకు శ్మశానాల్లో తిరిగే అధికారం ఉంది నీకు ఎక్కడ తిరిగే అధికారం ఉంది మళ్ళా ఈ యొక్క ఈ నీకు అధికారం ఉంది ఇంకెప్పుడు అధికారం ఉంది మహాశివరాత్రి నాడు కాశీ క్షేత్రంలో వాళ్ళంతా ఒక స సంచారం ఒక ఊరేగింపుగా తిరుగుతారు అప్పుడు అవకాశం ఉంది ఇట్లా బజార్లో తిరగడానికి అవకాశం లేదే ఎట్లా వాళ్ళు వచ్చినా కూడా ఏకవస్త్రం కట్టుకుని వాళ్ళు తిరుగుతారు పూర్తిగా దిగంబరంగా తిరిగేటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేది అసలు వాళ్ళు రాకూడదు వాళ్ళకి వచ్చే పని లేదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక సరిహద్దులు ఇప్పుడు మీ అంచనా ప్రకారం రేపు ఏం జరగబోతుందంటారు అడగం కళకెళ్ళి చిన్న అడుగుతున్నారు భలే విచిత్రంగా ఉందమ్మా ఒక సాధువు గారు సజీవ సమాజం చేస్తారంటేనే ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు అవును అట్లాంటిది ఇప్పుడు సజీవ దానం చేసుకుంటారంటే ప్రభుత్వం వారు ఒప్పుకుంటారా అండి అంటే కానీ ఒకటి ఏంటంటే ఆలోచించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని అంటే ఒకటి మీరు అన్నట్టుగా ఆవిడ కంప్లీట్ గా దిగంబరాలుగా ఉండడము అట్లా అంటే ఒక మామూలు వ్యక్తి రెగ్యులర్ గా బట్టలు వేసుకొని తిరిగే వ్యక్తికి కొంచెం ఏదన్నా చిన్నగా ఎక్కడైనా ఇట్లా చిన్న చినిగినా కుట్లు ఊడిపోయినా కూడా చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు జనాల మధ్యలోకి రావడానికి సడన్ గా కంప్లీట్ గా దిగంబరాలుగా వచ్చింది అని అంటే మరి ఈవిడ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ విధంగా ఉండొచ్చు అనేది ఒక అంచనా వేయొచ్చు అట్లా వాళ్ళు అసలు బయటికి రారు నానా అట్లా వాళ్ళు ఎవరు బయటికి రారు ఇప్పుడు యథార్థంగా అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు మామూలుగా అనుష్ఠానం చేసుకునే వాళ్ళే బయట కనపడడానికి ఇష్టపడరు ఇది మామూలు సాధన చేసేటువంటి వాళ్ళే అట్లాంటిది వాళ్ళు ఏకాంతంగా కేవలం పరమేశ్వర ధ్యానంలో నిమగ్నపోయి ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు కనీసం ఒక మనిషి యొక్క ముఖం చూడడానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు ఎట్లా ప్రపంచంలోకి వస్తున్నా నాకు అర్థం కాదు వాళ్ళకి పని ఏంటి నాకు చెప్పండి మరి ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది అంటారు ఇవన్నీ వినాశకాలాలు ఇవన్నీ కూడా అంతే అంతే వాళ్ళు రాకూడదు అసలు వస్తే వాళ్ళకే ఇబ్బంది చూడడానికి జనాలకు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి ఆదరించకూడదు అట్లాంటి వాళ్ళు ఎక్కువగా మన మీడియా వాళ్ళు కూడా ఫోకస్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళతో ఇంటర్వ్యూలు వాళ్ళ సంబంధం ఏంటి వాళ్ళు ఏదన్నా మెసేజ్ ఇస్తే తీసుకోండి వాళ్ళ జీవన విధానం మనకెందుకు వాళ్ళ ఆహార విహారాలు మనకెందుకు వాళ్ళు ఎట్లా ఉంటే మనకెందుకు అవన్నీ ఇవన్నీ విన దగ్గర నుంచి ఎంత భయంకరమైనటువంటి అసలు మామూలు అసలు అన్ని విషయాలు తెలుసున్న వాళ్ళకి ఒళ్ళంతా గగురు పొడుస్తుంది అత్యంత జుగుప్సాకరంగా ఉంటుంది ఎందుకంటే అవన్నీ మొత్తం మీద ఇట్లా వాళ్ళు మనం ఎంకరేజ్ చేయకూడదు అండి ఈ యాక్టివిటీస్ ఏవైతే వీటిని ఎంకరేజ్ చేయొద్దు అంటారు మీరు ఓకే గురుగారు సో దీనిపైన ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చిండ్రు కాబట్టి అది జనాలకి అర్థమయ్యిందని అనుకుంటున్నాను నేను కూడా ఎవరు ఆదరించకూడదు అమ్మా అట్లా వాళ్ళు ఆదరించకూడదు ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే గౌరవం ఇప్పుడు పాము పుట్టలో ఉన్నప్పుడు దేవతగా పూజ చేస్తాం బయటకు వచ్చి పుసర పుడితే కట్టపట్టలు పంపేస్తాం అవును పొట్లో ఉంటే దేవుడు పొట్ట విడిస్తే విషపురుగు అయిపోతుంది మన స్థానం ఎప్పుడు కూడా స్థాన బలం అంటారు అందుకోసమే స్థానాన్ని ఎప్పుడు దిగి దిగజారి మనం విహరించకూడదు దీని గురించి మంచి క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు